అందరికి నమస్కారం. ఈరోజు మంచి విషయాల్లో భాగంగా మనం మూతి నుంచి మలద్వారం వరకు ఉండే కొన్ని ఆర్గాన్స్ తెలుసుకుంటున్నాం. ఈ ఆర్గాన్స్లో ఉండే పని ఏంటి, ఆ ఆర్గాన్స్ అంటే లోపల ఉండే భాగాలు, శరీర భాగాలు లోపల ఉండే విధి విధానం ఎలాగే ఉందో తెలుసుకుంటాం. ఎందుకు రోగం వస్తుంది, దానికి సంబంధించిన ఎందుకు రోగం వస్తుంది, అది ఎలా తగ్గించుకోవచ్చు, ఇంటిలోనే ఎలా తగ్గించుకోవచ్చు, మన ప్రకృతిలో ఎలా తగ్గించుకోవచ్చు తెలుసుకుంటాం. ఆ కార్యక్రమంలో భాగంగా మనం తెలుసుకుంది ఏంటంటే కడుపు పొట్ట అంటాం. మనకి ఎడం పక్క ఉంటుంది, ఈ అన్నవాహిక ఏదైతే ఉందో దిగువగా ఎడం పక్క ఉంటుంది. అది చిన్నప్పుడు పుట్టిన వాళ్ళు ఏంటంటే 60 ml కెపాసిటీ ఉంటుంది, 2 సంవత్సరాల లోపల పిల్లలకి 60 ml కెపాసిటీ ఉంటుంది. అది కొంచెం వయసు పెరిగినప్పుడు వరకు 5 సంవత్సరాల వరకు అయితే 500 ml కెపాసిటీ ఉంటుంది, ఒక హాఫ్ లీటర్ పడినంత కెపాసిటీ ఉంటుంది 5 సంవత్సరాలకి. అదే కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు, మనకి ఒక 12 సంవత్సరాలు ఉన్నారంటే ఒక 1000 ml కెపాసిటీ ఉంటుంది. నేను చెప్తుంది బయట కనబడే పొట్ట కాదు, లోపల ఉండే ఆమాశయం అంటారు, లోపల ఉండే పొట్ట చెప్తున్నా. అది కాకుండా ఇంకా కొంచెం పెద్దవాళ్ళు 15 సంవత్సరాలు ఎవరైతే దాటి ఉంటున్నారో వాళ్ళందరికీ 1500 ml కెపాసిటీ ఉంటుంది, అంటే ఒక 1.5 లీటర్ కెపాసిటీ ఉంటుందట. 1.5 లీటర్ కెపాసిటీ ఏదైతే ఉందో ఆ పొట్ట మనం ఎలా అర్థం చేసుకోవాలనేది ఈరోజు కార్యక్రమం. నిజంగానే చెప్తున్న ఈ పొట్టకి ఓన్లీ చెప్పేది, దానికి మెజర్మెంట్స్ చెప్పేది ఒక మనసు ఒక్కటే. మీ కడుపు నిండిందా అనేది మనసు ఒక్కటే చెప్తుంది, రైట్. బయటకు కనబడిన పొట్ట, చాలామంది పెద్ద బాని పొట్టలు ఉంటాయి కానీ వాళ్ళకి ఇంత తింటే కడుపు నిండిపోతుంది. దాని అర్థం ఏంటి, మనిషి కనబడినంత తినడం కాదు, పొట్ట నిండినంత వరకు తినాలి. సో పొట్ట ఎలా నిండుతుంది అనేది కేవలం మనసుకే తెలుస్తుంది. అది మనసుతో అంటే ఒక 4 జిలేబీలు తింటే మనసు నిండిపోతుంది, ఎవరినైనా మనకి ఇష్టమైన వాడిని చూస్తే మనసు నిండిపోతుంది, రైట్. సో ఇష్టమైన ఆహార పదార్థం కొంచెం ఎక్కువగా తింటే మనసు నిండిపోతుంది. చేసిన వాళ్ళు ఎవరైతే, వంట చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రేమగా పెట్టి వడ్డిస్తే మనసు నిండిపోతుంది. ఇవన్నీ ఉన్నాయి, దీనికి మెజర్మెంట్స్ లేవు. దయచేసి అర్థం చేసుకోండి, మీ పొట్ట 16 దోశలు ఇంతే, 16 దోశల సైజు ఉంటుంది మీ పొట్ట. మీరు 2 సంవత్సరాలు అంటే మీ చేతులు ఎంత ఉన్నాయో అంతే, మీరు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటే మీ చేతులు ఎంత సైజు ఉన్నాయో అంతే. అందుకు మనం ఏంటంటే ఒక 6 దోశలు నీళ్ళు తాగాలి. దీంట్లో మెజర్మెంట్ ఎంత, ఈ 6 దోశలు మీరు గ్లాసులో వేసుకొని చెక్ చేసుకోండి, అది మీ పొట్ట కెపాసిటీ. అంతేగాని మనం 5 లీటర్లు 6 లీటర్లు తాగాల్సిన మనుషులు కాదు, అండ్ ఏనుగులం అయితే అసలు కాదు. సో ఏనుగు కూడా ఏం చేస్తే దాని పొట్టకి ఎంత కెపాసిటీ ఉంటుంది చెప్తుంది, అంతేగాని లీటర్ సెలైన్ బాటిల్లో ఎక్కించినట్టు అసలు ఉండదు. మరీ గమనించండి, మీరు తాగాల్సి ఉంటున్నప్పుడు ప్రతి ఒక్క జీవిని చూడండి, అది బాగా కొన్ని జీవులు నాకి తాగుతాయి, కొన్ని జీవులు ఏం చేస్తాయి పీల్చుకొని తాగుతాయి. మనం పీల్చుకునే తాగే మనుషులు ఆ రకమైన జాతి. సో ఆ జాతిలో ఉంటే మనం ఏంటంటే కుక్కలాగా నాకి నాకి తాగం, సింహంలాగా నాకి తాగం, రైట్, పిల్లిగా నాకి తాగం, ఇవన్నీ మాంసాహార జంతువులు, అది ఒకటమైన కేటగిరీ. మనకి ఎట్లాంటి కేటగిరీ అంటే మనది కంప్లీట్లీ పీల్చే గుణం. నేను ఎత్తుపోసుకుంటున్నానంటే మనం దానికేం చెప్పలేం, పీల్చుతాం మనం నాలుగు. ఇప్పుడు మనం గ్లాసులు కానీ ఏమి లేకపోతే ఏం చేస్తామండి, ఒక నది దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు పెట్టుకొని పీలుస్తూ ఉన్నాం. ఈ పీల్చే రకమైన జాతికి తెలుద్దాం. వీళ్ళందరికీ పొట్టలు పెద్దగా ఉంటాయి. మీరు చూడండి, ఆవుకి పొట్ట పెద్దది, మేకకి పెద్దది, గుర్రానికి పెద్దది, ఇవన్నీ ఏనుగు పెద్దది, అదేవిధంగా మనిషి కూడా పెద్దది. ఇంత దీని పొట్టను సైజు తగ్గించడానికి ఆలోచించద్దు. పొట్ట లోపల కెపాసిటీ అనేది మీ వయసు రీత్యా మారుతుంది, దానికి తగ్గట్టుగా తినాలి. సో పొట్టలో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఇండైజెషన్ వస్తుంది, మోస్ట్లీ ఏంటంటే తేనుపులు వస్తూ ఉంటాయి. పొట్టంతా ఒక పక్కకి నొప్పి వేస్తూ ఉంటుంది, ఎడం పక్కకి పొట్ట మధ్యలోకి నొప్పుతుంటుంది, దాంట్లో గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇవన్నీ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. చాలా చిన్న సమస్య తెలుసా, గ్యాస్ట్రిక్ సమస్య. చేసే తప్పు ఎక్కడ తింటున్నామంటే మనం విచక్షణ లేకుండా తింటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక రోడ్డు ఉంది, ఒక సింగిల్ రోడ్డు ఉంది, ఒక మంచిగా ఒక మనిషి నడుస్తూ ఉన్నాడు, దాని తర్వాత ఒక ఎద్దుల బండి వెళ్తుంది, తర్వాత ఒక కారు వెళ్తుంది, ఒక స్పీడ్గా ఉండే కారు వెళ్తుంది, రైట్, ఈ రకమైన వెళ్తుంది. ఒక అప్పుడైతే ఏం చేస్తాడు, హార్న్ కొడతాడు. ఎద్దుల బండి వాడు పక్కకి వెళ్ళి అంటాడు, కారు వాడు ఏం చేస్తాడు, హార్న్ కొడతాడు. ఇంకా స్పీడ్గా ఉండే కారు వాడు ఇంకా సౌండ్లు చేస్తూ ఉంటాడు. ఈ రకమైన జరుగుతుంది కదా. ఎందుకు జరుగుతుంది అంటే కారణం, ఈ అన్నవాహిక అనేది చిన్నగా ఉంది, ఒకటే దారి ఉంది, ఇందులో 2 దారులు లేవు. అందుకు ఎలాంటి ఆహార పదార్థం ముందెయ్యాలి అంటే స్పీడ్గా అరిగిపోయిన ఆహార పదార్థం, నీరు, నెయ్యి, తేనె ఇలాంటివన్నీ ఏవైతే ఉందో స్పీడ్గా అరిగిపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది, అది ముందు వేయాలి. దాని తర్వాత సెమీ లిక్విడ్స్ ఉంటాయి, అంటే మజ్జిగన్నం కానీ, చారన్నం కానీ, రసం ఇలాంటివన్నీ ఉంటాయి, సాంబార్ కానీ, ఇవి 2వసారి వేయాలి. 3వది ఏం చేయాలి, లాస్ట్లో ముద్దపప్పు కానీ, ఒక పెరుగన్నం కానీ, లేకపోతే ఒక పాయసం కానీ మెల్లగా వెళ్ళేదేయాలి. ఇప్పుడు ఫస్ట్ స్పీడ్ కార్ని పంపించాలి, తర్వాత నార్మల్గా వెళ్ళే కారుని పంపించాలి, తక్కువ స్పీడ్తో వెళ్ళే కారుని పంపించాలి, తర్వాత ఎద్దుల బండిని పంపించాలి, లాస్ట్లో మనిషి పంపించాలి. ఎవరికి ఇబ్బంది ఉండదండి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, లాస్ట్లో ఏం చేస్తున్నాం, మళ్ళీ చారాన్న వేసుకుంటున్నాం. దీనివల్లే ప్రాబ్లమ్స్ వస్తాయి. లేకపోతే అంత భోజనం అంతా అయిపోయిన తర్వాత నీరు తాగుతాం, దీనివల్లే వస్తుంది గ్యాస్ట్రిక్ సమస్య.
సో నీరు ఎప్పుడు తీసుకోవాలి? ముందు తీసుకోవాలి. నెయ్యి ఎప్పుడు తీసుకోవాలి? ముందు తీసుకోవాలి. నెయ్యి ఏం చేస్తుంది? ఎక్కడైనా అడ్డుగా ఉండే ప్రదేశాలన్నింటినీ జిడ్డు జిడ్డుగా చేసి మొత్తం అంతా తినే ఆహార పదార్థం. మనం తర్వాత పొడులు కానీ నూనెలు కానీ లేకపోతే కూరలు కానీ సాంబార్ పప్పులు కానీ ఇలాంటివన్నీ తింటున్నప్పుడు ఏదైతే మధ్యలో అడ్డకుండా ఉండడానికి కోసం ఒక లూబ్రికేషను నెయ్యి వేసేవారు. ఒకప్పుడు పంతిలో కూర్చుంటే ఫస్ట్ నెయ్యి వడ్డించేవారు, లేకపోతే బూరుల్లో మంచిగా నెయ్యి వేసేవారు. ఎందుకు అది కార అది జారడానికి కోసం. అంతేగాని దాంట్లో ఎటువంటి వేరే ఉద్దేశంతో లేదు. బట్ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది వేగంగా అరిగిపోతుందా అంటే మొదట వేసేయాలి, తర్వాత ఇది స్లోగా సగం అరుగుతుంది, ఒక 2-3 గంటలు తీసుకుంటుంది అంటే మధ్యలో వేసుకోవాలి, దాని తర్వాత లాస్ట్లో. అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో దీనికి భాగంగా మళ్ళీ ఇంకోటి ఏం చేస్తాం, దాన్ని విరుద్ధ ఆహారాలు కలుపుతాం. అంటే పుల్లగా ఉండే ఒక ఫుడ్డు దాని తర్వాత వెంటనే తీపిగా ఉండే ఫుడ్డు కలిపేస్తున్నాం, దీనివల్ల కూడా గ్యాస్ ఫామ్ అయిపోతుంది. విరుద్ధ ఆహారాలు, పన్నీర్ ఉంది, పన్నీర్ మంచిగా తినండి, తీపిగా ఉంటుంది పన్నీర్. దాంట్లో ఏం చేస్తారు, మసాలా వేస్తాం. పన్నీర్ బటర్ మసాలా వేసుకున్నాం అనుకోండి, ప్రాబ్లం అనేది గ్యాస్ట్రిక్కే, అల్సర్స్, ఇండైజెషన్స్ అండ్ పెప్టిక్ అల్సర్స్ ఇలాంటివన్నీ స్టార్ట్ అయిపోతాయి. పూర్తిగా గ్యాస్ బాగా పుల్లలు తేలుపులు వస్తాయి. అండ్ ఆయుర్వేదంలో పదమంది ఏంటంటే వ్యాధుల్లో తట్టు అంటారు, అంటే నూటి మీద నీరు ఎలాగైతే తేలుతుందో అలాంటి ఉండిపోతాయి. మంచిగా కూల్ డ్రింక్, అప్పుడు ఏం చేస్తారు, కూల్ డ్రింక్ తాగుతారు. కూల్ డ్రింక్ కానీ ఒక సోడా కానీ తాగేసి ఆ తేనెపులు తీసుకుంటారు. అసలుకే మనం కార్బన్ డైఆక్సైడ్ వదలాలి, బట్ అన్ఫార్చునేట్లీ కార్బన్ డైఆక్సైడ్ లోపల తీసుకుంటాం, దానికి కాదు. అప్పుడు వమన క్రియ అనేది ఒకటి ఉంటుంది, అంటే తినే ఆహారం ఉప్పు నీళ్ళు పెట్టేసి ఉప్పు నీళ్ళు తాగించి దాన్ని వాంతి చేసేస్తారు, దాన్ని వమనం అంటారు. యోగ ప్రక్రియ ఉంటుంది, ఇది చేసేవారు. ఎప్పుడు తట్టు పొట్టని నాకు వికారం, పొట్టంత వికారంగా ఉందండి అంటే అలాంటిది ఇచ్చేవారు. దాని తర్వాత కషాయాలు, కషాయాలు ఏం చేసేవారంటే సొంటి కషాయం కానీ మిరియాల కషాయం వేయడం వల్ల, అండ్ జీలకర్ర, కరక్కాయ ఇలాంటివన్నీ, వాము ఇలాంటివన్నీ వేయడం వల్ల ఏమవుతుందంటే లోపల ఏదైతే అరగకుండా ఉండే ఆహార పదార్థాలన్నీ ఇది ఎసిడిక్ సిస్టంలో మార్చేస్తుంది. ఒక ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయి ఈ రోజుల్లో నీటిలో వేసుకొని ఎలాగైతే బుడగలు బుడగలుగా వచ్చి దాని నీటి అంతటిని ఒక గ్యాస్ట్రిక్ సిస్టంలో తయారు చేస్తుందో ఇదే విధంగా గ్యాస్ట్రిక్ కూడా తయారవుతుంది. మనం వాము, జీలకర్ర కానీ, కరక్కాయ కానీ ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత తింటా ఉంటే వాళ్ళకి ఎటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉండవు. కడుపు అనేది ఏంటంటే మనం ఎంత తినాలో అంత తినాలి. ఇప్పుడు భాగంగా చేయాలి, దినచర్యలో భాగంగా ఏంటంటే మొట్టమొదట తినేసినప్పుడు ఎక్కువగా తినాలి, మధ్యాహ్నం పూట తక్కువగా, రాత్రిపూట ఇంకొంచెం తక్కువగా తినాలి. ఎందుకంటే రాత్రి పడుకునే సమయం కాబట్టి అలా తినాలి. ఎవరికైతే నైట్ డ్యూటీలు ఉన్నాయో దానికి రివర్స్గా తినాలి, ఉదయం పూట తక్కువగా, మధ్యాహ్నం అందులో ఎక్కువగా, రాత్రిపూట పూర్తిగా పని చేయాలి కాబట్టి మసాలా పదార్థాలు తినాలి. సో ఈ రకమైన మార్పులు ఎప్పుడైతే చేస్తున్నామో ఆహార పదార్థాలు తింటున్నప్పుడు, లేకపోతే పొట్టను అర్థం చేసుకుంటూ తింటున్నప్పుడు, అప్పుడు ఎటువంటి రోగాలు పొట్టకు సంబంధించినవి రావు. మనం ఒక ఎక్కువగా తిన్నాం ఆహార పదార్థం ఎక్కువగా తిన్నాం, దానికి ఎట్లీస్ట్ తెలియలేదన్నా 6 గంటల వ్యవధి ఉండాలి. ఈ మధ్యలో మళ్ళీ ఎటువంటి ప్రసాదాలు కానీ, బిస్కట్స్ కానీ, లడ్డూలు కానీ, చాక్లెట్ కానీ తినకూడదు. ఎందుకు తినకూడదు? ఒక మనిషి పని చేస్తున్నాడు, 2 గంటల పని యథావిధిగా చేస్తూ ఉంటే వాడి పని అవుతుంది అన్నప్పుడు, ఆ పనిని మళ్ళీ మధ్యలో ఇంకో పని ఇస్తే వాడు ఎంత ఇబ్బంది పడతాడో అదేవిధంగా పొట్ట ఇబ్బంది పడుతుంది. మనం కడుపు నిండా తెల్లవారు తిన్నాం, ఒక 10 ఇడ్లీలో అయినా తిన్నాం, ఒక లేకపోతే ఒక 5 దోశలు తిన్నాం. తినేసిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి, ఒక మళ్ళీ 4 గంటల వరకు నేనేం తినకూడదు అనుకోని, కానీ మధ్యలో ఎవరైతే బర్త్డే అని చెప్పేసి ఏదైనా చాక్లెట్స్ ఇచ్చినా లడ్డూలు ఇచ్చినా మధ్యలో తినడం వల్ల కడుపు డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే మనం చూసి చూడగానే నోట్లో పెట్టగానే లాలజల గ్రంథులు ఉత్పత్తి అవుతాయి. ఓ, వీడి కాకరకాయ ఇస్తున్నాడు, దీన్ని ఎలాగ అరిగించుకోవాలో దానికి తెలిసిపోతుంది. అండ్ దీన్ని తీపిగా ఇస్తున్నాడు, దాన్ని ఇమ్మీడియట్గా ఎలాగ అరిగించుకోవాలో తనకు తెలిసిపోతుంది. దానికి తగ్గట్టుగా ఉండే గ్రంథులు అనేది, లేకపోతే ఉండే యాసిడ్స్ అనేది తయారు చేస్తుంది శరీరం. దాన్ని మనం ఏంటంటున్నారు, గ్లాండ్స్ అంటున్నాం. ఆ గ్లాండ్స్ తయారు చేసిన వెంటనే ఏం చేస్తుంది, అది డైజెస్ట్ చేయడానికి చూస్తుంది. కానీ మళ్ళీ ఎప్పుడైతే తిన్న తర్వాత మళ్ళీ రెండోసారి ఇమ్మీడియట్గా మనం చేసే పని ఏంటంటే ఇంకోటి ఇచ్చాడు. ఆ ఇవ్వడం వల్ల, డిస్టర్బ్ అయిపోవడం వల్ల గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. సో మీరు హెవీగా తిన్నారని మీకు అనిపిస్తే మళ్ళీ పూర్తిగా ఆకలేసినంత వరకు ఎవరైతే తినకుండా ఉంటారో వాళ్ళకి నిత్యం ఆరోగ్యంగా ఉంటారు. అది కాకుండా టేస్ట్ నాలుక దీన్ని అర్థం చేసుకొని మనసును తట్టుకోలేక ఎవరైతే మధ్య మధ్యలో తింటూ ఉంటారో అలాంటి వాళ్ళకి వచ్చే రోగం ఏంటంటే ఈ అరుగుదల సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి. దయచేసి అర్థం చేసుకోండి, మనకు పొట్ట అనేది మన చేతిలో కెపాసిటీ ఉంటుంది, మనసు బట్టి తినండి. ఈరోజు నెక్స్ట్ నేను 4 గంటల్లో పడుకుంటాను అంటే దానికి తగ్గట్టు ఆహారం తినాలి. మిగతా ఇప్పుడు ఉదయం 9 గంటలకు నాకు ఏదైతే బ్రేక్ఫాస్ట్ జరుగుతుందో ఆ సమయంలో నేను ఎలాంటివి తినాలి అంటే అక్కడి నుంచి 4 గంటల్లో నాకు ఎటువంటి పనులు ఉంటాయో దానికి అర్థం చేసుకుంటూ మనం తినాలి. సో ఎప్పుడైతే మనం ఇలాంటి ఆహార పదార్థాలు ఆలోచించి తింటామో సరిపోదు. పొట్టలో 4 భాగాలు ఉంటాయి, అందుకే 2 భాగాల వరకు తినాలి, ఒక భాగం ఖాళీగా ఉంచుకోవాలి మొత్తం అంతా.
ఉదయం పూట తినేటప్పుడు ఎప్పుడైతే మూడు భాగాలు తినాలి, ఒక భాగం ఖాళీగా ఉంచాలి. వాళ్ళు చేసే పని తక్కువగా ఉంది అంటే రెండు భాగాలు తింటే చాలు. మానసికంగా పని చేస్తున్నారంటే రెండు భాగాలు తింటే చాలు. అందుకే మన ఎలా తినేవారంటే ఖగాసనలో కూర్చొని తినేవారు. పాలు పితుకుతున్నప్పుడు ఎలాగైతే కూర్చుని తింటారో, ఎలాగైతే ఉంటారో, అదే ఆసనంలో కూర్చొని ఎవరైతే తింటారో వాళ్ళకి పొట్ట పెరగదు, గ్యాస్ట్రిక్ సమస్యలు రా. ఎందుకంటే పొట్టను నొక్కి బట్టి ఉంచుతున్నాం కాబట్టి. పాలు పితుకున్నప్పుడు పూర్తిగా కూర్చొని రెండు పాదాల మీద కూర్చొని చేసుకుంటారు కదా. అలాగే ఎవరైతే పొట్ట తింటున్నారో, చాలామంది తింటూ ఉంటారు రోడ్డు సైడ్ తినే వాళ్ళందరూ అలాగే తింటారు, వాళ్ళకి పొట్టలే ఉండవు. కొంచెం నార్త్ సైడ్ వెళ్ళామనుకోండి చపాతీలు అలాగే కూర్చొని తింటారు. అలా తినడం వల్ల వాళ్ళకి పొట్టలు రావు. మనం నిలబడి తినడం వల్ల వీటన్నిటి వల్ల పొట్ట పెరుగుతూ ఉంది. దయచేసి ఈ రోజు నుంచి అర్థం చేసుకోండి, ఆ రకంగా కూర్చోవడానికి ఎవరైతే ఏర్పాట్లు చేసుకుంటారో పొట్టం అనేది మెల్లమెల్లగా తగ్గుతుంది. మీ కెపాసిటీ చెప్తుంది ఇంత తింటే చాలు అని. ఆయుర్వేదంలో ఒకటే సూత్రం, ప్రకృతి నియమాల సూత్రం ఏంటంటే, ఎప్పుడైతే మనిషి తింటున్నప్పుడు కళ్ళు మూసుకొని నోరు తెరవకుండా తినాలంట. కళ్ళు మూసుకొని అంటే ముద్ద నోట్లో పెట్టుకొని బాగా నమిలి నమిలి తినాలి, కళ్ళు మూసుకొని తినాలి. అండ్ నోరు తెరవకూడదు. నోరు తెరవకుండా ఉంటే నీ శరీరం చెప్తుంది, ఎంత చెప్తుంది, ఒక త్రేణపు వస్తుంది. ఒక బర్ఫ్ ఎప్పుడైతే వచ్చింది అంటే నువ్వు ఆపడానికి రెడీగా ఉండు అంటుంది. రెండో బర్ఫ్ వచ్చిన వెంటనే, రెండో తేనుపు రాగానే మనం ఆపేయాలి. ఇది శరీర నియమం, ప్రకృతి నియమం అంటే మన శరీర ప్రకృతి నియమం. ఎప్పుడైతే కళ్ళు మూసుకొని మీరు నోరు తెరవకుండా ఆహారం ఎప్పుడైతే తింటున్నారో మీ శరీరం చెప్తుంది ఎంత తినాలి అనేది. మొదటిగా వచ్చే త్రేణుపు అనేది ఆగూడానికి రెడీగా ఉండు అని. రెండో త్రేణుపు రాగానే మనం ఏం చేయాలి, ఆపేయాలి. ఈ నియమం ఎప్పుడైతే ఎవరైతే పాటిస్తారో మీరు ఎక్కువ తినలేరు, ఇంత తిన్నా క్వాలిటీగా తినగలరు. మీ శరీరం చెప్తుంది ఎంత నమలాలి, ఈ ఇప్పుడు పెట్టుకున్న జాంకాయ ఎంత నమలాలి అంటే కళ్ళు మూసేయడమే, నోరు తెరగకూడదు. ఈ సమోసా ఎంత తినాలి అనేది మీ శరీరం చెప్తుంది. అందుకనే కళ్ళు మూసి నోరు తెరగకుండా తినే వాళ్ళందరికీ పొట్ట సమస్యలు తగ్గుతాయని ప్రకృతి నియమం, రైట్. ఈ విధమైన ఎప్పుడైతే నియమాలు, ఈ సూచనలు ఎప్పుడైతే పాటించి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం. నమస్తే. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్.